సైరం రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా షిర్డీ సాయి సంస్థాన్ లివోనియా మిషిగన్ ఒక వినూత్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఈ సంవత్సరము. పిల్లల చేత గణేష్ విగ్రహాలు క్లేతో మట్టితో ఇక్కడ దొరికే మట్టితో చేస్తున్నాము. సో బేసికల్గా ఒక గురుగారి ఆధ్వర్యంలో పిల్లలకి విఘ్నేశ్వరుని ఎలా చేయాలి, దాని విశిష్టత ఏంటి, తర్వాత ఈ విధంగా క్లేతో గణేష్ని చేయిస్తే వాళ్ళకి భక్తితో పాటు సృజనాత్మకత, సో ఇవన్నీ పెంపొందించాలనే మెయిన్ ఉద్దేశంతో షిర్డీ సాయి సంస్థాన్ లివోనియా మిషిగన్ ఈ వినూత్న ప్రోగ్రామ్ని ఈ ఇయర్ స్టార్ట్ చేసింది. సో యాజ్ యూ కెన్ సీ గత 15 నిమిషాల నుంచి పిల్లలు వాళ్ళ గురుగారి ఆధ్వర్యంలో వినాయకుడికి కావాల్సిన పార్ట్స్ని ఎలా తయారు చేస్తున్నారు. సో ఈ గణేష్ని యూజ్ చేసి మళ్ళీ వెన్స్డే రోజు వినాయక చవితి రోజు పిల్లలే పూజ చేసి తర్వాత దే లర్న్ విఘ్నేశ్వరుడి గొప్పతనం ఏంటి, తర్వాత ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి భక్తి పెరగడము, అలాగే క్లాసెస్ కూడా త్వరలోనే వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ ఈ ఇయర్ ఎడ్యుకేషన్ చాలా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. హోప్ ఇట్ విల్ బి అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సైరామ్. This is basically the front door. This is true thing. So we can add some. Compare the ball with this ball.
the size of your play ball is in the paper. Which name is the picture? Are they same? Does it need to be there? No, just range. ఇక్కడ సాయిబాబా గుళ్ళో మనకి పిల్లలందరినీ పిలిచి ఎంతో అందరూ కలిసికట్టుగా వినాయకుడిని చేస్తున్నారండి. చాలా బాగుంది ఇక్కడ ఇలా చేయడం. అందరూ పిల్లలందరూ ఇలా వినాయకుడిని మట్టితోటి బంక మట్టితోటి అంటే క్లే తీసుకొని అది కొనుక్కొని వచ్చి దాంతో చేయడం, పేరెంట్స్ వచ్చి చేయించడం వాళ్ళ చేత చాలా చాలా ఆనందకరంగా ఉంది. ఇలా ఎప్పుడు జరగలేదు. మా చిన్నప్పుడు కూడా మేము ఎప్పుడు ఇలా ఎప్పుడు చేయలేదు, చూడలేదు, కానీ ఎరిగింది లేదు. ఎప్పుడు వెళ్ళి అక్కడ వెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ వెళ్ళి కొనుక్కొని రావడమే కానీ సొంతంగా చేసి ఇలా వినాయక చవితి చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉందండి. Okay, where are your legs? Okay. Where are your legs? Oh, my mom is here. Your legs are here. Oh, yeah. Let me see. It's good. See this one, right? Sit. Okay. Yes. Thank you. Thank you. This part, we want to make it like, we are putting the right hand to Ganesha. So that is to your left, like opposite side is the left. So just make it like his blessing. The one which is bent, the other fixed chain. Okay, that's correct.